కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో వేదాంత శాస్త్ర అవగాహనకు సందేహ నివారణకు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇండాలజిస్ట్ పెరవలి సుధాకర్ శర్మ గారు నమస్కారం గురు గారు అమ్మా నమస్కారం అమ్మా ముందుగా కేన ఉపనిషత్తు గురించి తెలియజేయండి గురు గారు చాలా సంతోషం అమ్మా ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ మహా సరస్వత్యే నమః సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरा प्रस्तुतं दक्षिणाम्नाय श्रृंगगिरी शारदापीठंलो अत्यंत वैभवोपेतंगा गणपति वाक्यार्थ विद्वत् महासभलु उभय जगद्गुरुल योक्क दिव्य समक्षंलो सान्निध्यंलो निर्वहिंपबड़ुतुन्नटुवंटि ई शुभ तरुणंलो यथाशक्तिगा यथामतिगा మనం కూడా ఉపనిషద్ విచారణ కొనసాగించడం ఎంతో శ్రేయస్కరం ముదావహం ఈనాడు మీరు కేనోపనిషద్ గురించి ప్రస్తావన చేశారు నిజంగా ఉపనిషత్ అనే శబ్దము చాలా పరమ పావనమైనటువంటిది ఆర్ష ధర్మ సంస్కృతికి మూలకందములైనటువంటివి చత్వారి వేదాని అని నాలుగు వేదములు అవి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము ఈ నాలుగు వేదాల్లో కూడా నాలుగు అంతర్భాగాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి అవే సంహిత బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషత్తులు సంహిత బ్రాహ్మణ ఆరణ్యకములలో ఆత్మ జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఒక ప్రతీకాత్మకంగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది అంటే ఒక ప్రతీక రూపకంగా ఇట్ ఇస్ ప్రెజెంటెడ్ ఇన్ ది ఫామ్ ఆఫ్ ఎ సింబల్ ఇన్ ది సింబాలిక్ లాంగ్వేజ్ అదే మనం ఉపనిషత్తుల్లో గనుక మనం దర్శించినట్టయితే ఆత్మజ్ఞానం ప్రత్యక్షంగా అపరోక్షానుభూతి మనకు ప్రసాదింపబడుతూ ఉన్నది అదే ఈ ఉపనిషత్తుల యొక్క వైశిష్ట్యం మరీ ముఖ్యంగా ఆది శంకర భగవత్పాదులు మనకు ప్రస్తుతం లభిస్తున్నటువంటి అష్టోత్తర శతోపనిషత్తులు అనగా 108 ఉపనిషత్తుల్లో దశ ఉపనిషత్తులకు వారు ప్రసన్న గంభీరములైనటువంటి భాష్యములను మనకు ప్రసాదించారు ఆ దశోపనిషత్తులే ఈశ కేన కఠ ప్రశ్న ముండక మాండూక్య ఐతరీయ తైతరీయ ఛాందోగ్య బృహదారణ్యక ఉపనిషత్తులు ఈ దశోపనిషత్తులలో కూడా అత్యంత విశిష్టమైనది వైశిష్ట్యాన్ని అలంకరించుకున్నటువంటిది ఈ కేనోపనిషత్తు ఎందుకంటే సాక్షాత్తు బ్రహ్మవిద్యా స్వరూపిణైనటువంటి హైమవతీ దేవిచే ప్రసాదింపబడినటువంటి అనుగ్రహింపబడినటువంటి ఉపనిషత్తు ఈ కేనోపనిషత్తు ఇటువంటి దివ్యమైన ఉపనిషత్తును మనమందరూ అధ్యయనం గావించి తాత్విక రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రారంభంలో వేదం అనే శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం భేదాన్ని తొలగించేదే వేదం భేదం ఏదైతే మనకు ఈనాడు వాస్తవికంగా అన్ని చోట్ల మనం దర్శిస్తూ ఉన్నామో ఆ భేదాన్ని సమూలంగా నివర్తింపజేసేదే వేదం అటువంటి వేదం మనకు ప్రామాణికమైనటువంటి గ్రంథరాజం అందుకే వేదస్యహి ధర్మాధర్మయోః నిరపేక్షం ప్రామాణ్యం రవేరివ రూపవిషయే అని చెప్పడం జరిగింది ఎలాగైతే మనకి ప్రపంచంలో సూర్యుడు అంటే ఆదిత్యుడు సమస్త విషయాలకు ఆయన పరమ ప్రమాణము అలాగే మనకు శాస్త్ర విషయంలో పరమ ప్రమాణమైనటువంటిది వేదం ఆ వేదమాత పరమ కరుణా స్వరూపిణి కాబట్టి ఉపనిషత్ రూపకంలో మన అందరికీ కూడా ఆత్మదర్శనం ఏదైతే అత్యంత దుర్లభమని చెప్పబడిందో మనుష్యాణాం శాస్త్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కస్మిన్ మాం వేత్తి తత్వతః అని భగవద్గీతలో గీతాచార్యుల వారిచే చెప్పబడింది ఈ ఆత్మజ్ఞానం అనేది చాలా దుర్లభమైంది ఎందుకింతటి దుర్లభం అంటే మామూలుగా మన ఇంద్రియాలన్నీ కూడా బహి ప్రవృత్తిని కలిగి ఉంటాయి మనమందరూ కూడా ఈ ఇంద్రియాలు ఏ వైపు అయితే వెళ్తున్నాయో ఆ వైపే మనం దృష్టిని సారిస్తూ ఉంటాం ఈ క్రమంలో ఈ ఇంద్రియాలన్నిటినీ ఆవృత చక్షుః అమృతత్వం ఇచ్చన్ అని ఏ మహాత్ముడైతే ఇంద్రియాల యొక్క శక్తిని ఆవృతం అనగా అంతర్దృష్టిని ఆయన గనక కలిగించుకున్నట్టయితే ఆయనే ధీశక్తిపరుడు అని ఉపనిషత్ వక్కాణిస్తూ ఉంది ఈ క్రమంలో మనం అంతర్దృష్టిని పెంపొందింపజేసేటువంటి ఈ ఆత్మ జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే పరమ ప్రామాణిక గ్రంథరాజమే ఈ కేనోపనిషత్తు
ఈ కేనోపనిషత్తుకు ఇంకొక విశిష్టత ఏమిటి అంటే ఆది శంకరుల వారు దశోపనిషత్తులకు అత్యంత మనోహరములైనటువంటి పరమ ప్రామాణికమైనటువంటి భాష్యాదులను విరచించారు కదా ఆ భాష్యాల్లో కేనోపనిషత్తుకు వారు రెండు భాష్యములు రాయటం జరిగింది నిజంగా ఇది చాలా గొప్ప అదృష్టం మనందరికి ఎందుకంటే ఒకే ఒక ఉపనిషత్తుపై రెండు భాష్యములు వారు ప్రసాదించారు అంటేనే మనకి ఈ విషయంలో ఆ భగవత్పాదుల వారు ఈ ఉపనిషత్తుపై ఎంతటి శ్రద్ధను కలిగి ఉన్నారో ఈ ఉపనిషత్తు ఎంతటి మహాత్మ్యాన్ని కలిగి ఉన్నదో మనకందరికీ అవగతమవుతూ ఉంటుంది ఈ ఉపనిషత్తుకు భగవత్పాదుల వారు పద భాష్యము వాక్య భాష్యము అనేటువంటి రెండు భాష్యములను ప్రసాదించారు ఎందుకంటే ఈ ఉపనిషత్తు సాక్షాత్తు ఆ పరాశక్తి యొక్క పరమానుగ్రహమే కాబట్టి ఇప్పుడు మనం ఈ ఉపనిషత్తు యొక్క ప్రారంభాన్ని మనం గనక చూస్తే శాంతి మంత్రంలోనే అత్యద్భుతంగా మనకు కొన్ని దర్శనమిస్తూ ఉంటాయి ఇది మనకు తలవకార బ్రాహ్మణం అనేటువంటి బ్రాహ్మణోపనిషత్తు ఇది సామవేదమునకు చెందినటువంటిది ఈ ఉపనిషత్తు వేదానాం సామవేదోస్మి అని కదా గీతాచార్యుని యొక్క వచనం ఆ విధంగా సమస్త సారభూతమైనటువంటి సామవేదానికి సంబంధించినటువంటి ఈ ఉపనిషత్తు మనం ఈనాడు అధ్యయనం చేయబోతున్నాం మనకు అష్టోత్తర శతోపనిషత్తులలో ఋగ్వేదం 10 ఉపనిషత్తులను శుక్ల యజుర్వేదం 19 ఉపనిషత్తులను కృష్ణ యజుర్వేదం 32 ఉపనిషత్తులను సామవేదం 16 ఉపనిషత్తులను అదేవిధంగా అథర్వవేదం 31 ఉపనిషత్తులను కలిపి 108 ఉపనిషత్తులను మనకు ప్రసాదించింది ఈ క్రమంలో సామవేద అంతర్గతమైనటువంటి ఈ కేనోపనిషత్తును ఈనాడు మనం దర్శనం చేసుకోబోతున్నాం ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోతు అనిరాకరణమస్త్వ నిరాకరణం మేస్తు సర్వాణి అని ఈ విధంగా బ్రహ్మము నన్ను సర్వదా కాపాడుగాక నా యొక్క మనో చక్షురు వ్యాపారములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రహ్మము వైపే అభిముఖంగా ఉండునుగాక అని గురు శిష్యులిద్దరు పరస్పరం ఈ విధమైనటువంటి శాంతి పాఠం గావిస్తూ ఉన్నారు ఓం శాంతి 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 అని 3 వారములు చెప్పటం వల్ల త్రివిధములైనటువంటి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములైనటువంటి త్రివిధ తాపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారింపబడుగాక అని ఈ క్రమంలో ఉపనిషత్తు మనల్ని మూల మంత్రముల వైపు తీసుకొని వెళ్తున్నది ఇక్కడ మనం ఒకటి గమనిస్తే ఈ ఉపనిషత్తుకు కేనోపనిషత్ అనే నామకరణం ఎందుకు చేయబడిందో ఇప్పుడు మనం పరిశీలనగా విద్దాం కేన అనే శబ్దానికి సంస్కృతంలో ఎవరి వల్ల దేని వల్ల దేని ఆధారితమై ఎవరిచో వినియోగింపబడి అని అనేక అర్థములు మనకు స్ఫురిస్తూ ఉన్నాయి ఎందుకంటే మనకు యాస్క మహాచార్యుడు వేదార్థ శబ్దముల యొక్క రహస్యములను చాలా విపులంగా విమర్శించి ఉన్నారు వారి యొక్క గ్రంథములలో మనకు ప్రసాదించి ఉన్నారు కాబట్టి కేన అనే ఏక శబ్దమునకు అనేక అర్థములు ఉన్నాయి ఇక్కడ కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమం ప్రైతియుక్త కేనేషితాం వాచ మిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి అని ప్రథమ మంత్రం అనగా కేన ఎవరిచే వినియోగింపబడి ఈ సమస్తములైన మనస్సు ఇంత చంచలమైన మనస్సు కూడా ఏదో ఒక అపారమైన అద్వితీయమైన ఒక శక్తి చేతే స్పందనను పొంది ఉన్నది అదేవిధంగా వాక్కు కూడా నిత్యం ప్రసారమయ్యే ఈ చత్వారి విధమైనటువంటి వాక్ ఏదైతే ఉన్నదో పరా పశ్చంతి మధ్యమ వైఖరి స్వరూపంగా ఉన్నటువంటి ఈ వాక్ ఏదైతే ఉన్నదో వాక్కు కూడా ఆధారభూతమైనటువంటి ఒక చైతన్యం ఉన్నది అలాగే ఈ చక్షువులు శ్రోత్రములు ఇవన్నీ కూడా ఏ శక్తి చేత తమ తమ కార్యక్రమములను విధిని నిర్వర్తిస్తూ ఉన్నాయో ఆ మూలశక్తి ఏది అని ఉపనిషత్తులో మనకు ప్రథమ మంత్రంలోనే ఈ అద్వితీయమైనటువంటి ప్రశ్న మనకు ఉద్భవిస్తూ ఉంటుంది నిజంగా మనం ఈశావాస్య ఉపనిషత్తు కనుక గమనించినట్టయితే ఈశావాస్యమిదం సర్వమెత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృద కశ్య స్విద్ధనం అని అక్కడ ఈ సమస్త బ్రహ్మాండం జీవ జగత్ బ్రహ్మములు సర్వము కూడా ఈశ్వర ఆచ్ఛాదితం అనగా భగవత్ శక్తి చేతనే ఆచ్ఛాదింపబడి ఉన్నాయి అని మనకు తెలుస్తూ ఉన్నది ఆ క్రమంలో కేనోపనిషత్తులో మనకు అద్వితీయమైన ఆత్మతత్వం వైపు ఉపనిషద్ మాత మనల్ని తీసుకొని వెళ్తున్నది ఎందుకంటే
అంతర్ముఖమైనటువంటి పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు ఇవన్నీ కూడా అనునిత్యం వాటి యొక్క స్పందనలతో మన యొక్క జీవన సరళిని ఈ విధంగా మనం ఈనాడు ఉన్నాము అంటే దాని కారణం జ్ఞాని ఈ పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ పంచ ప్రాణాదులు మనకు ప్రాణాపాన సమాన వ్యాన ఉదానాదులనే పంచ ప్రాణములు ఉన్నాయి అదే విధంగా నాగకూర్మ కృకర ధనంజయ దేవదత్తాది ఉప ప్రాణములు ఉన్నాయి ఇన్నిటి యొక్క శక్తి ఇన్ని ఇంద్రియములకు వీటి యొక్క వాగ్ వ్యాపారమునకు అన్నిటికీ కావాల్సినటువంటి మూల శక్తి ఎవరు ప్రసాదిస్తున్నారు అనేటువంటి ఒక ప్రశ్నమునకు సమాధానమే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఆత్మ తత్వం అనేది ఒక్కటి గనుక మనం తెలుసుకోగలిగితే ఈ సంసారం నుండి అత్యంత భయంకరమైనది సంసారం ఈ సంసారం ఎంతటి భయంకరమైందో ఒక చిన్న దృష్టాంతం ద్వారా మీ అందరికీ తెలియజేస్తాను ఒక వ్యాపారి ఒక అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద పులి ఒక శబ్దం అతను విన్నాడు విని వెంటనే ఎవరికైనా సహజంగా భయం ఉంటుంది కదా ఆ భయం ఉత్పన్నమైంది ఆ భయంతో ఆయన వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు ఇంతలో ఆయన ఊహించినట్టే ఆ పెద్ద పులి యొక్క దర్శనం కూడా అయింది పులి కావచ్చు సింహమే అనుకోవచ్చు ఆ సింహం యొక్క దర్శనమైంది వెంటనే అతను ఇంకా ఆలస్యం చేయకుండా పరిగెత్తుతూ ఏదో ఒక మార్గాన్ని అన్వేషిస్తూ ఆయన అరణ్యంలో అటూ ఇటూ వెళ్తూ పొరపాటున అక్కడ పెద్ద అగాధం లాంటి ఒక నూతి ఉన్నది అది ఎన్నో సంవత్సరములుగా నీ జలం అక్కడ ఏమాత్రం లేనందువల్ల అనేక మొక్కలు లతలు ఆ విధంగా దానిలో ఉన్నాయి అందులో పడిపోవడం జరిగింది అప్పుడు అతను పడిపోతూ ఉంటే అక్కడ ఒక పెద్ద తాడు ఒకటి ఉన్నది దాన్ని అతను పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకోవడంతో కాస్త ఉపశమనం దొరికింది కింద పడలేదు పైకి రాలేడు ఏమంటే పైన సింహం నిరీక్షిస్తూ ఉంది ఆ క్రమంలో అతను అనుకుంటూ ఉన్నాడు పర్వాలేదు సింహం బారి నుండి కాపాడబడ్డాను కాబట్టి కాసేపు అయిన తర్వాత అది ఎలాగో వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు నేను యథాప్రకారం నేను పైకి వచ్చి ఈ తాడు ద్వారా నేను నా యొక్క మార్గాన్ని నా యొక్క వ్యాపారాన్ని కొనసాగించవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నాడు ఇంతలో అత్యంత ఆశ్చర్యకరం భయానకంగా కింది నుంచి ఒక శబ్దం అనేది ఉత్పన్నమైంది అప్పుడు అతను చూసేసరికి అతని గుండెలు అవిసిపోయాయి ఏమంటే కింద అతిపెద్ద కొండ చెలువ అంటారు కదా అజగరం అది కిందనే ఉన్నది ఆ నూతిలో అది ఎన్నో ఏళ్లగా ఆహారం లేక ఆహారం కోసం నిరీక్షిస్తూ ఉన్నది ఈ ప్రాణిని ఎప్పుడైతే చూసిందో వెంటనే అది ఇది నాకు దైవదత్తం కాబట్టి ఈ ఆహారాన్ని నేను తప్పక స్వీకరిస్తాను అని అది పైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నది అప్పుడు మనం గనక ఊహించుకుంటే ఆ పాడుబడిన నూతిలో మధ్యలో ఇతను వేలాడుతూ ఆ తాడు యొక్క సహాయంతో వేలాడుతున్నాడు పైకి వద్దామనుకుంటే అక్కడ పెద్ద సింహం అది ఘీంకారాలు అది పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ గాండిస్తూ ఉన్నది కిందనేమో ఈ అతిపెద్ద కాలసర్పం లాంటి ఈ అజగరం ఒకటి కింద ఉంది ఈ క్రమంలో అతను అనుకుంటూ ఉన్నాడు ఏమిటి భగవంతుడా పైకి వెళ్ళలేను కిందికి లేను అని మదనపడుతూ ఉన్న సమయంలోనే అక్కడ పక్కన ఒక ఈతను పడే క్రమంలో అక్కడ కొన్ని చెట్లలో తేనె తెట్టెలు ఉండేవి అవి కూడా కొంత ఆ స్పందనలకు ఆ తేనెటీగలన్నీ వచ్చి శరీరం అంతా కూడా ఆక్రమించేసి తేనెటీగల యొక్క బాధ సర్వులకు విదితమే కదా అవి ప్రత్యక్ష నరకాన్నే దర్శింపజేస్తూ ఉన్నాయి అక్కడ ఆ విధమైనటువంటి ఘోరమైనటువంటి ఆయన బాధలో ఉన్నారు అప్పుడు అతను అనుకుంటూ ఉన్నాడు పైకి వెళ్ళలేను కిందికి వెళ్ళలేను మధ్యలో ఉందామంటే వీటి యొక్క బాధ అని అనుకుంటూ ఉంటేనే ఒక చిన్న చప్పుడు అతనికి వినిపించింది అప్పుడు అతను చూసేసరికి ఇంకా ఒక రకమైనటువంటి గందరగోళం ఆయనకు అక్కడ కనపడింది ఏమిటి అంటే ఏదైతే ఆ నూతిలో పడకుండా ఆధారభూతంగా ఉన్నదో తాడు ఆ తాడును రెండు ఎలుకలు ఉన్నాయి అవి ఒకటి తెల్ల ఎలుక రెండవది నల్ల ఎలుక అవి రెండు ఆ తాటిని కొరుకుతూ ఉన్నాయి అంటే దే ఆర్ అబౌట్ టు కట్ దట్ థ్రెడ్ అప్పుడు ఇతను అనుకున్నాడు ఇదేమిటి ఆ రెండు వాటిని ఈయన తరమలేడు ఎందుకంటే ఆయన ఆపాదమస్తకము ఆ తేనెటీగలు ఉన్నాయి కాబట్టి కదిలే ప్రసక్తి లేదు కిందనేమో అజగరం కాచుకొని ఉన్నది పైన సింహం కాచుకొని ఉన్నది మధ్యలో ఇతను ఉన్నాడు ఇప్పుడు ఏమిటి పరిస్థితి అని అనుకుంటున్నాడు ఇటువంటి దశలో కూడా భ్రాంతి
ఈ సంసార వ్యామోహం అనేది ఎటువంటిదో ఇప్పుడు మనకు తెలుస్తుంది. అప్పుడు ఒక పెద్ద గాలి వీచింది. ఆ వీచడంతో ఏదైతే తేనెటీగలు సంపాదించిన తేనె ఏదైతే ఉన్నదో అది ఒక్క బిందువు ఆయన పెదవులపై పడటం జరిగింది. అప్పుడు వెంటనే దాన్ని ఆస్వాదించి చాలా బాగున్నది ఈ తేనె, ఇటువంటి తేనెను గనక నేను ఇంతకు ముందే గుర్తుపట్టింటే ఇతరత్ర గ్రామాల్లో దాన్ని నేను విక్రయించి విశేష ధనాన్ని సంపాదించి ఉండేవాడిని కదా అని భ్రాంతి పొందుతూ ఉన్నాడు. అంటే చూసారా మాయ యొక్క విచిత్రం, మాయ ఎంతటి మన చేత మోహమయమైనటువంటి పనులను చేయిస్తుందో ఈ ఉదంతమే తార్కారణం. అతనున్న పరిస్థితి అలాంటిది, ఎన్ని చిక్కుల్లో ఉన్నాడు, అన్నీ ఉపద్రవాలే, అన్నీ ప్రాణాంతకములే, అయినా కూడా ఆశ అనేది మనిషిని ఈ విధంగా విక్షేపరూపమైనటువంటి ప్రపంచం వైపే వెళ్ళమని చెప్తున్నది. కానీ ఈ సమయంలో అయినా అంతరాత్మ స్వరూపుడు అంతర్యామి అయినటువంటి భగవంతుడిని తలుచుకోమని ఉద్బోధన చేయటం లేదు. ఇది మాయ యొక్క వైఖరి. ఈ నిజంగా ఈ దృష్టాంతాన్ని గనక మనం వేదాంత పరిభాషలో గనక మనం చూసినట్టయితే మనమందరూ కూడా ఆ విధంగా సింహం చేత తరమబడుతూ ఉన్నాం అనుక్షణం. ఆ సింహమే మన సంచిత కర్మ. ఎందుకంటే మనం అనేక జన్మల్లో సంచరిస్తూ ప్రయాణం చేస్తూ ప్రస్థానం చేస్తూ నేడు ఈ ఆకృతిని పొంది ఉన్నాం. కానీ ఇది మనకు మొదటి జన్మ కాదు, అనేకానేక జన్మలు ఎత్తి ఉన్నాం మనం. ఆ క్రమంలో ఈ జన్మలో మనం ఈ రూపాన్ని ధరించి ఉన్నాం. అందుకే మనల్ని మానవ అంటారు, మానవులు అంటారు మనందరినీ. మా నవ అంటే, నవ అంటే కొత్తదనం, మా అంటే కొత్తవాడు కాదు నీవు, అత్యంత ప్రాచీనుడవు, పురాతనుడవు నీవు అని చెప్పేదే ఈ మానవ శబ్దం యొక్క అర్థం. కాబట్టి మానవులు ఇక్కడ ఆ సింహము మన కర్మ సంచయం, అది ప్రతి నిమిషం కూడా మనల్ని బుద్ధి కర్మానుసారిణి అన్నట్టు మనల్ని ఇటువైపు అటువైపు నిరంతరం మనకు విశ్రాంతి లేకుండా అది ఎడతెరిపి లేకుండా మన వెంట వస్తూ ఉన్నది. అది ఏ విధంగా ఉన్నదో మనం ఆ విధంగానే వెళ్తూ ఉన్నాం ముందుకు. ఇక ఆ కింద ఉన్నటువంటి అజగరం ఏదైతే ఉన్నదో అదే మన కాలం. నిజంగా కాలం అనేది చాలా అద్భుతమైనది. దినయామిన్యో సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాత కాలక్రీడతి గచ్చత్యాయు తదపి న ముంచతి ఆశావాయు అని భజగోవిందంలో ఆదిశంకర భగవత్పాదుల వారు వచించినట్టు నిజంగా మనిషికి దినయామిన్యం, ఇప్పుడప్పుడే తెల్లవారు లేచాము, అప్పుడే మధ్యాహ్నం అయిపోయింది, కాసేపట్లో సాయంకాలం అయిపోతుంది. అంటే ఒకరోజు మన జీవితంలో అయిపోతున్నది. అమూల్యమైన మానవ జన్మ ఎత్తాం, ప్రతి క్షణము కూడా మనకు చాలా ముఖ్యం. అటువంటి మానవ జన్మలో అప్పుడే ఒకరోజు అయిపోయింది, చూసేసరికి మళ్ళీ రేపు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఇంకొక రోజు అయిపోతున్నది. కాబట్టి కాలం యొక్క వేగాన్ని మనం అంచనా వేసే లోపలనే కాలం మనల్ని హరించి వేస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగరూకులై ఉండి కాలతత్వాన్ని తెలుసుకొని కాలం ఒక్క క్షణకాలం కూడా మనం వ్యర్థం చేయటానికి ఆస్కారం లేదు. ఎందుకు అంటే మానవ శరీరం ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు కదా. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత, అంటే ఈ శరీరం అనిత్యం, ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు. పోని మన శరీరం అశాశ్వతం కదా, ఈ సంపదలన్నా ఉంటాయి అని మనం వాటిని కూడబెట్టే ప్రయత్నం చేద్దామా అంటే విభవో నైవ శాశ్వత, అవి కూడా శాశ్వతం కావు, అన్నీ జీర్ణమైపోయేవి. మరి ఇలా ఉన్నది, మన శరీరం నిత్యం కాదు, మన సంపదలన్నీ కూడా అవి కూడా జీర్ణమైపోయేవి, నశించిపోయేవి. మరి ఇంకా ఏమిటి అంటే ఇంకొక దుర్గతి ఏమంటే నిత్యం సన్నిహితో మృత్యు, అంటే ఇప్పుడు ఆ కథలో కదా సింహం ఏ విధంగా వస్తున్నదో ఆ విధంగా ఉన్నది. కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే కర్తవ్యో ధర్మ సంగ్రహ అన్నారు. అంటే ధర్మం ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఆచరించవలసి ఉన్నది. ధర్మాలన్నిటిపైకి ఉత్తమ ధర్మం ఏదైతే ఉన్నదో అదే ఆత్మధర్మం, అంటే ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకోవటం. కాబట్టి ఈ దృష్టాంతంలో కర్మ ఆ విధంగా మనిషిని తీసుకొని వెళ్తున్నది. అందుకే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క వైపు వెళ్తూ ఉంటాడు, ఆశ్చర్యంగా ఉంటుంది వీడు ఎందుకు ఈ మార్గంలో వెళ్తున్నాడు అనిపిస్తుంది. కానీ అది ఆయన కర్మ ఫలితం కాబట్టి అలా వెళ్తున్నాడు. ఇక కింద ఉండే ఆ కాల సర్పం ఏదైతే ఉన్నదో కాలస్వరూపం, ఇక ఆ తాడు ఏదైతే ఉన్నదో అదే మన ఆయుష్, అంటే మన ఆయుష్ ప్రమాణం ఎంత ఉన్నదో అది ఆ తాడు. అది పట్టుకొని ఉన్నంత వరకే ఈ శరీరాన్ని మనం పట్టుకొని ఉంటాం.
ఇక తెల్ల ఎలుక నల్ల ఎలుక ఏవైతే ఉన్నాయో అవే అహోరాత్రములు అనగా పగలు రాత్రికి సంకేతం అవి మనకున్న ఆయుష్ అనేటువంటి ఏదైతే ఈ రజ్జు ఉన్నదో ఈ తాడు ఏదైతే ఉన్నదో దాన్ని ప్రతి క్షణం కొరికేస్తూ ఉన్నాయి కాబట్టి అది ఎప్పుడైతే కొరికేస్తుందో కాలపురుషుడు సిద్ధంగా ఉన్నాడు స్వీకరించడానికి ఇంతటి పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి ఉద్ధరణ మార్గం ఏమిటి ఈ జన్మనెత్తినందుకు మళ్ళీ ఇంకోసారి జన్మించకుండా ఎలా ఉండాలి అని మనం అందరూ కూడా విచారణ చేయాలి విచారణ చేయడానికి ఇక్కడ మనకు వేదమాత ఏమంటున్నది అంటే సమస్త కార్యకారణములకు కూడా ఆధారభూతమైనటువంటి ఒక వస్తువు ఉన్నది ఆ పరావస్తువును పరమ వస్తువును గనుక నీవు తెలుసుకున్నట్టయితే ఇక నీకి సంసార భ్రమణం ఉండదు అని చెప్తున్నా అందుకే మనం అందరూ కూడా ఉపనిషత్ అధ్యయనం ఎందుకు చేస్తాము అంటే ఈ ఉపనిషత్తు ద్వారా నిజంగా మనం ఈ ప్రపంచంలో ఏమి చేయాలో అది చేయగలుగుతాం లేకుంటే మనకు ఉపనిషత్తే చెప్పింది కదా అసూర్య నామతే లోక అంధేన తమ సావృతాః తాంస్తే ప్రేత్యాభి గచ్చంతి ఏకే చాత్మహనో జనాః అన్నట్టు అంధకారమయమైనటువంటి అంటే అజ్ఞానజనితమైనటువంటి ఉత్తర జీవితాలను గడపడానికి మనం ఉద్యుక్తులవుతాం ఈ విధంగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఒక కాల్ ఉన్నది సార్ మాట్లాడతాను కృష్ణకుమారి గారు బెంగళూరు నుంచి నమస్తే అండి హలో నమస్తే అండి కృష్ణకుమారి గారు ఆ నమస్తే చెప్పండి మీ సందేహం ఏంటనేది గురుగారితో మాట్లాడండి మనసు నిలపాలంటే ఏం చేయాలి అమ్మా చాలా మంచి ప్రశ్న వేశారమ్మా చంచలమి మనః కృష్ణ అని భగవద్గీతలో మనసు అనేది అమ్మా హృదయాన్ని వెలిసి ధ్యానం చేయాలి మెడిటేషన్ చేయాలి అంటే నేను ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తానమ్మా నిజంగా మనసును స్థిరీకరణ చేయాలి అంటే మనకు అన్నిటికంటే ముఖ్యమైనది జ్ఞానం జ్ఞానం తర్వాతే ధ్యానం వస్తుంది ఈనాటి క్రమంలో ముందు ధ్యానం వైపు వెళ్ళిపోతున్నారు కాబట్టి ధ్యానం అనేది అది శాశ్వతంగా కొనసాగించలేకపోతున్నారమ్మా ఆధారభూతమైనది సర్వానికి జ్ఞానం ముందు మనసు యొక్క స్వరూపం ఏమిటి ఈ మనస్సు కూడా ఆధారభూతమేమిటి నిజంగా ఈరోజు ఈ ప్రశ్న మీరు వేయటం చాలా మంచిది ఎందుకంటే మనం కేనోపనిషత్తులోనే ఉన్నాం కదా ఇక్కడ ఈ మనస్సుకు కానీ ప్రాణమునకు కానీ చక్షువులకు కానీ నేత్రములకు కానీ ఆధారభూతమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో పరమకారణం ఏదైతే ఉన్నదో అది ఆత్మ అని మనకు ఉపనిషత్తు తెలుపుతూ ఉన్నది ఆ ఆత్మతత్వాన్ని ముందు మనం అవగతం చేసుకోవాలి ఎప్పుడైతే ఆత్మతత్వాన్ని అవగతం చేసుకుంటామో ఈ మనస్సు అనేది ఒక చిన్న ఇంద్రియమే కాబట్టి ఈ మనస్సు అనేది ఆత్మతత్వం ఎప్పుడైతే తెలుస్తుందో అది కుచింపబడుతుంది మనం అప్రయత్నంగానే ఈ మనస్సు అనేది తన యొక్క స్థితిని ఎంతో మార్పు చేసుకొని శుద్ధ వాసనా స్వరూపం అనగా జ్ఞానం వైపే ఆకర్షితమై ఈ ద్వంద్వ మోహితమైనటువంటి ప్రపంచం నుండి విడిపడి అద్వైత జ్ఞానాన్ని స్వీకరించడానికి సమాయత్తం అవుతుందమ్మా కాబట్టి ఈ మనస్సు స్వాధీనపరచుకోవడానికి ముఖ్యంగా మనకు కావాల్సింది జ్ఞానం జ్ఞానం తర్వాత మనకు వేదాంతంలో క్రమం ఉన్నది శ్రవణ మనన నిధిధ్యాసయోహో అని క్రమం ముందు ఆత్మతత్వాన్ని శ్రవణం చేయాలి తరువాత అదే ఆత్మతత్వాన్ని మననం చేస్తూ ఉండాలి ఎందుకంటే ఈ ప్రపంచం విక్షేపభూతమైంది కాబట్టి ప్రతి క్షణం మారుతూ ఉంటుంది స్థిరంగా ఉండాలి అంటే మనం మనస్సును స్వాధీనపరచుకోవడానికి మననం చేయాలి ఆ తర్వాత మీరు అన్నట్టు ధ్యానం చేయాలి అప్పుడు మనస్సు సంపూర్ణంగా స్వాధీనమై ఒక స్థితిలో సంపూర్ణంగా రహితమై ఆత్మ మాత్రమే మిగిలి ఉంటుంది అదే మోక్షం అని అంటారు నమస్కారం అలాగే మీరు కేనోపనిషత్తు గురించి తప్పకమ్మా ఎందుకంటే మనం అద్భుతమైన కేనోపనిషత్తు ద్వారం వద్దే ఉన్నాం ఇంకా కేనోపనిషత్తు ఏమంటుందంటే ప్రప్రథమంగా మనకు తెలిసినట్లు ప్రాణాలు ఉన్నాయి వాక్ ఉన్నది చక్షురాది ఇంద్రియములన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఏదో ఒక చైతన్యాన్ని అనుసరించి చైతన్యంపై ఆధారపడి వాటి వాటి కార్యక్రమాలన్నిటిలో వినియోగింపబడుతూ ఉన్నాయి కదా మరి ఆ మూలతత్వాన్ని తెలుసుకుంటే గనక సాధకుడు యథాశక్తిగా స్వాత్మానుభూతి పొందేటువంటి అవకాశం ఉన్నది అని చెప్తూ ఉన్నది ఈ క్రమంలోనే మనం శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచోయ వాచం సవు ప్రాణస్య ప్రాణ అని చక్షుశ్చ చక్షురతిముచ్చే ధీరాః ప్రేత్యాస్మలోకాద్ అమృతా భవంతి అని ఎంత గొప్పది ఉపనిషత్తు
ఎవరైతే మనిషి నిజంగా శ్రోత్రస్య శ్రోత్రం అంటే నిజంగా మన శ్రోత్రం ఏదైతే ఉన్నదో చెవి ఆ చెవికి ఆధారభూతమైనటువంటి శక్తిని ప్రసాదించే నిజమైన చెవి శ్రోత్రస్య శ్రోత్రం చక్షుశ్చ చక్షుః మన యొక్క కంటికి చూసే శక్తిని ఏదైతే మూలతత్వం ప్రసాదిస్తూ ఉన్నదో అలాగే ప్రాణశ్చ ప్రాణః అని ప్రాణములకు ప్రాణమై అంటే ఆధారభూతమై ఉన్నదో మనస్సుకు మనమై ఆధారభూతమై ఉన్నదో ఆ మూలశక్తిని ఎవరైతే తెలుసుకుంటాడో ఆ మహాత్ముడు ప్రేత్యాస్మలోకాద్ అమృతా భవంతి అంటే ఈ శరీరం ఇక్కడ పతనమైపోయిన తర్వాత సాక్షాత్ ఆ బ్రాహ్మీస్థితినే పొందుతాడు అంటే అతను జీవన్ముక్తిని ఇక్కడ జీవించి ఉండగానే మోక్షాన్ని పొంది ఈ దేహం పతనమైపోయిన తర్వాత విదేహముక్తిని పొందుతున్నాడు అని ఒక అతి గొప్ప వివరణ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ రెండు శ్లోకాలు గనక ఎవరైతే సాధకులు అనునిత్యం సాధన చేస్తూ ఉంటారో వారు ఆత్మజ్ఞానం వైపు నిజంగా వెళ్ళటానికి ఇంకెంతో కాలం పట్టదు. ఎందుకంటే అంత ముఖ్యమైనటువంటి విషయాలు ఈ రెండు శ్లోకాల్లోనే మనకు వేదమాత ప్రసాదిస్తూ ఉన్నది. ఇక ఆ తర్వాత చూస్తే మనం ఏ విధంగా ఈ ఆత్మను మనం ధ్యానం చేయాలి అంటే ఎత్ చక్షుషాన పశ్యతి చక్షూంషి పశ్యతి అని ఇక్కడ ఏమని ఉపనిషత్తు చెప్తున్నది అంటే మన చక్షువులు దేన్నైతే తెలుసుకోలేవు కానీ దేని ద్వారా చక్షువులు కూడా పనిచేస్తున్నాయో అది బ్రహ్మమని తెలుసుకోమని ఇక్కడ ఉపదేశం మనకు లభిస్తూ ఉన్నది. ఎందుకంటే మనకు బ్రహ్మము మీద ఉపాసన చేయాలి అని ఒక విధి ఉన్నది కాబట్టి మరి బ్రహ్మము మీద ఉపాసన చేయాలి అంటే ఎలా చేయాలి అంటే మనస్సుకు ఏది ఆధారభూతమై ఉన్నదో అది బ్రహ్మము, వాక్కుకి ఏది ఆధారభూతమై ఉన్నదో అది బ్రహ్మము, చక్షువుకి ఏదైతే ఆధారభూతమై ఉన్నదో అది బ్రహ్మము, అలాగే ప్రాణములకు ఏదైతే ఆధారభూతమై ఉన్నదో అది బ్రహ్మము, వాక్కుకి ఏదైతే ఆధారభూతమై ఉన్నదో అది బ్రహ్మము అని ఎంతో వివరణాత్మకంగా మనకు ఆ వేదమాత తెలుపుతూ ఉంది. ఎందుకంటే తల్లికి శిశువు యొక్క ఉద్ధరణ పరమ లక్ష్యం కదా. వేదమాత శిశువులమైనటువంటి మనం అందరినీ ఆ తల్లి ఈ విధంగా కరుణిస్తూ ఉన్నది కాబట్టి ఈ కేనోపనిషత్తులో అణువణువునా కూడా తల్లి యొక్క కరుణను మనం దర్శించుకోవచ్చు. ఈ విధంగా సర్వ వ్యాపారములకు సర్వ ఇంద్రియములకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములకు మూలమైనటువంటి ఈ ఆత్మతత్వం ఏదైతే ఉందో దాన్ని ఉపాసించు, నేదం ఎదిదం ఉపాస్మహే అని చెప్తూ ఉన్నది. అంటే విక్షేప రూపకంగా వేరే వాటి గురించి ధ్యానం చేస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఎందుకంటే మనకున్నటువంటి సమయం చాలా తక్కువ. ఈ సమయంలో మనం చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చేయవలసింది ఏమిటి అంటే ఆత్మతత్వ అవగాహన. అదే ఇక్కడ మనకు వేదమాత చెప్తూ ఉంది. ఇంకొకటి ఇక్కడ ఏమంటే ఈ ఆత్మతత్వం అనేది చాలా ఆశ్చర్యమైనటువంటిది. దీన్ని ఏ విధంగా తెలపాలి అంటే వేదాంత ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ బీయింగ్ అండ్ నాట్ నోయింగ్. మనం వేరే శాస్త్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ వీఆర్ ఓన్లీ నోయింగ్ ద శాస్త్రం. అంటే ఇప్పుడు బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇతరత్ర ఏ ఏ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనం వాటిని తెలుసుకుంటూ ఉన్నాం. కానీ ఈ ఆత్మ విజ్ఞానం ఏదైతే ఉన్నదో అక్కడ తెలుసుకోవడం అనేది ఉండదు, ఆ స్వరూపంగా మారిపోవడం అనేది ఉంటుంది. ఇది నిజంగా పరావిద్య. అందుకే మనకు శౌనక మహాముని అంగీరస మహాముని వద్దకు వచ్చి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అన్న రీతిలో కస్మిన్ను భగవో విజ్ఞాతం సర్వమిదం విజ్ఞాతం భవతి అని ఒక అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నను సంధించడం జరిగింది. ఓ మహాత్మ, ఏ విజ్ఞానం ఏ జ్ఞానాన్ని తెలుసుకోవటం వల్ల సర్వ విజ్ఞానము మనకు అవగతం అవుతుంది అని అడిగా. అప్పుడు వారిచ్చిన సమాధానం ద్వే విద్యే వేదితవ్యే పరా చైవాపరాచ అని మనకు రెండు రకములైనటువంటి విద్యలు ఉంటాయి, పరావిద్య అపరావిద్య అని. ఇందులో లౌకికమైనటువంటిది అపరావిద్య, ఆత్మతత్వ స్వరూపమైనటువంటిది ఆ పరావిద్య. లౌకిక విద్య గురించి మీకు ఒక విశేషాన్ని తెలియజేస్తా. ఒక అబ్బాయి ఉన్నాడనుకోండి, అతను బిఏ చదివాడు, ఎంఏ కూడా పాస్ అయ్యాడు, అతను పిహెచ్డి చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఇంతలోనే డాక్టరేట్కు వెళ్ళే లోపలనే అకస్మాత్తుగా దేహ పతనం అయిపోయింది. ఆ క్రమంలో అతను ఏం చేస్తాడంటే పిహెచ్డీని చేయలేకపోయాడు ఆ జన్మలో, ఇంకొక జన్మ ఎత్తాడు.
అప్పుడు చాలా చిన్న పిల్లవాడే కానీ మనం ఊహించుకుందాం పూర్వ స్మృతి ఉన్నది అని అప్పుడు అతను ఒక పెద్ద యూనివర్సిటీకి వెళ్ళి నేను కిందటి జన్మలో ఎంఏ దాకా చేశాను కాబట్టి నాకు ఇప్పుడు పిహెచ్డికి ప్రవేశం అడ్మిషన్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి అప్పుడు వాళ్ళు ఏమంటారో మీ అందరికీ కూడా తెలుసు అప్పుడు వాళ్ళు ఏమంటారంటే నాయన నీవు గత జన్మలో ఏదైతే విద్యను సాధించావో ఆ జన్మతోనే అంతమైపోయింది ఎందుకు లౌకిక విద్యలో క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ ఉండదు ఏ దేహానికి సంబంధించిన జ్ఞానం అక్కడితోనే అయిపోతుంది అదే అందుకు అతన్ని ఏమంటారంటే మళ్ళీ నువ్వు ఎల్కేజీ నుండి ప్రారంభం చేయి నర్సరీ నుండి ప్రారంభం చేయి అంటారు అదే పరావిద్య ఏదైతే ఉన్నదో ఈ దేహంతో సంబంధం లేదు ఎన్ని దేహాలైనా సరే మనం ఒక 20% ఈ దేహంలో ఆత్మవిద్య వైపు మనం ప్రగతిని సాధించామనుకోండి ఉత్తర జన్మలో 21st నుంచి స్టార్ట్ చేస్తాం అంటే యు ఆర్ ఏబుల్ టు టేక్ దిస్ త్రూ మెనీ బాడీస్ ఇంత విశేషం ఈ ఆత్మవిద్యకు పరావిద్యకు ఉన్నది కాబట్టి మనం ఈ కేనోపనిషత్ ద్వారా సర్వ వ్యాపారములకు జ్ఞాన కర్మ సంబంధమైన సర్వ వ్యాపారములకు మూలతత్వం ఏది అంటే బ్రహ్మం అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ బ్రహ్మమును మనం ఆరాధన చేయాలి ఉపాసన చేయాలి ఇదే ఈ కేనోపనిషత్తులో ముఖ్యమైన విషయం ఇంకొకటి ఎవరైతే ఈ విధంగా చేయరో వారి గురించి కూడా చెప్పి ఉన్నారు ఇహ చేద్ అవేదేతి సత్యమస్తి నచేద్ ఇహావేదీన్ మహతో వినష్టి భూతేషు భూతేషు విచిత్యే ధీరాహ ప్రేత్యాత్మలోకాద్ అమృతా భవంతి అని అయ్యా ఈ ఆత్మతత్వాన్ని ఈ జన్మలోనే నీవు తెలుసుకో ఎందుకంటే నచేద్ ఇహావేదీన్ మహతో వినష్టి చాలా పెద్ద వినష్టి అనేది ఉన్నది కాబట్టి దాన్ని నువ్వు గుర్తెరిగి ఇప్పుడు జాగ్రత్తగా ఉండు అని ఎంత పెద్ద హెచ్చరిక మనకు వేదమాత చేస్తున్నదో గమనించండి ఈ క్షణం నుండే ప్రతి ఒక్కరు కూడా ఆత్మజ్ఞానం వైపు దృష్టిని సారించండి ఆత్మజ్ఞానం వైపు దృష్టిని ప్రసారం చేసుకోండి ఆత్మజ్ఞానం ఒక్కటే మనల్ని ఉద్ధరించేది ఎందుకంటే మనం ఏకాకిగా వచ్చాం ఏకాకిగానే వెళ్ళిపోతున్నాం ఈ విషయాన్ని ఎవ్వరు కూడా విస్మరించవద్దు మనకున్నటువంటి సంబంధం ఒక్క ఆత్మతో తప్ప మిగతా అన్నీ కూడా కల్పితములే భ్రాంతి మూలకములే వాటిని మనం ఇక్కడ ఉన్నంతసేపు విస్మరించని అవసరం లేదు వాటికి కావలసినటువంటి ధర్మాన్ని మనం చేయాలి కానీ సత్యం మాత్రం ఒకటే ఆత్మ ఒకటే శాశ్వతం కాబట్టి ఆత్మయందే స్థిరీభూతుడై ఉండాలి ఇప్పుడు కేనోపనిషత్తు ఇంకొక దృష్టాంతాన్ని కూడా మనకు ప్రసాదిస్తూ ఉన్నది పూర్వం దేవాసుర సంగ్రామాలు అనేవి నిత్యం సంభవిస్తూనే ఉండేవి అయితే ఒకసారి ఒక మహాయుద్ధం జరిగింది దేవాసురులకు ఆ మహాయుద్ధంలో దేవతలంతా కూడా విజయాన్ని సిద్ధింపజేసుకున్నారు సిద్ధింపజేసుకొని ఆ విజయోత్సాహంలో ఉన్నప్పుడు వారికి భ్రాంతి కలిగింది మనం ఇంతకుముందే ఆ దృష్టాంతంలో సంసార భ్రాంతి ఎంత చాలా అది ఎంతటి వినాశనాన్ని తెస్తుందో మనం గమనించే ఉన్నాం ఇక్కడ దేవతలు సహజంగా సత్వగుణ ప్రధానులు అటువంటి వారికి కూడా భ్రాంతి అనేది కలిగింది వారేమనుకున్నారు ఈ విజయం ఏదైతే ఉన్నదో మా స్వశక్తి చేతే మనం సిద్ధింపజేసుకున్నామనేటువంటి భ్రాంతికి వారు గురి అయినారు ఆ క్రమంలో వారు ఉండగా అప్పుడు దేవతలు తప్పక సూచిస్తే నమస్తే అండి లక్ష్మి గారు మా అబ్బాయి ఇంట్లో చెప్పాడండి 2015 అక్టోబర్ అమ్మా హలో నమస్తే నమస్కారం అమ్మా చెప్పండి అమ్మా నమస్తే అండి మా అబ్బాయి 2015 ఇంట్లో చెప్పాడండి అక్టోబర్ లో అమ్మా అక్టోబర్ 27 నైట్ రాలేదని తెలియలేదు ఎక్కడ ఉన్నాడు అమ్మా మీరు దీనికి ఏకైక పరిష్కారం ఏమిటి అంటే మనకు దత్తస్వామిని ఆశ్రయించడమే అమ్మా ఎందుకంటే దత్తస్వామి వారి యొక్క ఆరాధనతో సర్వసిద్ధి మనకు సంప్రాప్తిస్తుంది అని శాస్త్రం కాబట్టి మీరు దత్తస్వామిని గురుచరిత్ర పారాయణం కనుక చేసినట్టయితే మీ అబ్బాయి త్వరలోనే మిమ్మల్ని చేరుకుంటాడమ్మా ఇది సత్యం ఇది నమస్కారం అమ్మా తర్వాత కేనోపనిషత్తును కొనసాగిస్తాను ఈ విధంగా దేవాసుర సంగ్రామంలో దేవతలు ఎప్పుడైతే విజయోన్మాదంలో భ్రాంతి వారిని ఆవహించి వారు ఈ విజయమంతా కూడా తమదే అని ఆపాదించుకున్నారో అప్పుడు
ఆ పరబ్రహ్మ స్వరూపం దేవతలు సత్వగుణ ప్రధానులే ఈ విధంగా భ్రాంతి మూలకంగా ఉంటే మానవులు ఏ విధంగా ఉంటారో అని దయతో వారిని ఉద్ధరించాలి అన్నటువంటి ఏకైక ఆలోచనతో ఆ దేవతల ముందర ఒక యక్ష స్వరూపంగా ప్రత్యక్షమైంది ఆ పరబ్రహ్మ స్వరూపం. అప్పుడు అక్కడ ఉన్న దేవతలంతా కూడా విస్మయంతో చూశారు, ఎందుకంటే అత్యంత ప్రకాశంతో ఉన్నది పరబ్రహ్మం కదా. మరి ఈ ప్రకాశవంతమైనటువంటి వస్తువు ఏది, మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు వినలేదే అని అప్పుడు వాళ్లల్లో వాళ్ళు తర్కించుకుంటూ ఉండగా వాళ్ళు ఏమన్నారంటే, జాతవేదుడైనటువంటి అగ్నిదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయనను అయ్యా నీవు వెళ్ళి ఆ యక్ష స్వరూపమేదో తెలుసుకొని రమ్మన్నారు. అప్పుడు ఈ అగ్నిదేవుడు ఆ యక్ష స్వరూపం వద్దకు వెళ్ళి అయ్యా వెళ్ళాడు. వెళ్ళగా అప్పుడు ఆ యక్ష స్వరూపం అగ్నిదేవుడిని ఒక ప్రశ్న వేసింది, మీ పరిచయాన్ని ఇవ్వండి. అప్పుడు ఈయన అన్నారు, నేను అగ్నిదేవుడిని సాక్షాత్తు జాతవేదుడు, అంటే పుట్టిన ప్రతి ప్రాణి గురించి కూడా నాకు అవగతం అవుతుంది, నేను జాతవేదుడను. మరి మీ శక్తి ఏమిటి అంటే, ఏ వస్తువు అయినా కూడా నేను దహించి వేయగలను, దాహక శక్తి ఉన్నది నాకు. అప్పుడు ఆ యక్ష స్వరూపం ఒక తృణం అనగా ఒక గడ్డి ప్రోచను అక్కడ వేసి దీన్ని భస్మం చేయవలసింది అని. అప్పుడు అగ్నిదేవుడు తన పూర్తి శక్తియుక్తులతో ఆ తృణంపై తన శక్తిని ప్రయోగించినా ఏమీ చేయలేక విఫలమై వెనుదిరిగి వచ్చేశారు. అప్పుడు మిగతా దేవతలకు ఆ యక్ష స్వరూపం ఏదో చాలా విచిత్రంగా ఉన్నది, నిజంగా నేను ఇంత శక్తివంతుణ్ణి, నా నేను దగ్గరికి సమీపిస్తున్నంతలోనే దహించిపోయే వస్తువులు అనేకం ఉండగా తృణము అలాగే ఉన్నది కదా, ఇది చాలా ఆశ్చర్యము అని చెప్పడం జరిగింది. అప్పుడు వారందరూ శ్రేష్ఠుడైనటువంటి వాయుదేవుణ్ణి పంపడం జరిగింది. వాయుదేవుడు కూడా, నేను వాయుదేవుణ్ణి, ఏ పదార్థమైనా కానీ త్రుటిలో దాన్ని నా యొక్క వాయు ప్రవాహం చేత నేను దాన్ని ఎంతో దూరం పడవేయగలను అని చెప్పారు. అప్పుడు యక్షుడు మళ్ళీ అదే తృణాన్ని చూపించి దీన్ని ఎగరగొట్టవలసింది అని చెప్పడం జరిగింది. అప్పుడు వాయు ఎంత శక్తి ఉపయోగించినా కూడా దాన్ని కదల్చలేకపోయారు. విస్మయం చెందిన వాయుదేవుడు, ఇంతవరకు ఇటువంటి అనుభూతి నేను ఎప్పుడూ పొందలేదే, ఈ యక్ష స్వరూపంలో ఏది, ఎందుకంటే వాళ్ళు దేవతలు కదా, చాలా మహిమాన్వితులు. వారు ఆలోచిస్తూ వచ్చాడు వాయుదేవుడు కూడా, ఏమిటి ఈ క్రమం ఇలా జరిగింది. ఇంతలో దేవరాజు అయినటువంటి ఇంద్రుడు కూడా ఈ విషయాన్ని స్వయంగా తానే పరిశీలన చేసి అవగతం చేసుకోవాలని యక్షుణ్ణి సమీపిస్తూ ఉన్నంత లోపలనే ఆ యక్ష స్వరూపం అదృశ్యమైపోయింది. అప్పుడు ఇంద్రుడు ఆశ్చర్యపడ్డాడు, ఏమిటి ఇది, ఈ యక్ష స్వరూపం ఇంత ఆశ్చర్యకరమైనటువంటిది, ఎందుకంటే ఆ యక్షుడు చూపించినటువంటి తృణాన్ని అగ్నిదేవుడు కానీ వాయుదేవుడు కానీ ఏమీ చేయలేకపోయారు, మహాశక్తి సంపన్నులు. మరి నేను సమీపిస్తున్నంతలోనే ఈ విధంగా అదృశ్యమైపోయింది అని ఆలోచిస్తున్నంత లోపలనే అత్యంత రమణీయమైన దృశ్యాన్ని వారు చూడటం జరిగింది. సాక్షాత్ వేదముల యొక్క స్వరూపము, బ్రహ్మ విద్యా స్వరూపము, శ్రీమాత అయినటువంటి హైమవతీదేవి యొక్క దర్శనం వారికి ప్రాప్తించింది అదే స్థానంలో. అప్పుడు వారు ఆ అమ్మవారికి నమస్కరించి, అమ్మ ఇంతపూర్వం కనిపించినటువంటి ఆ యక్ష స్వరూపాన్ని గురించి నాకు వివరించవలసింది అని వారు ప్రార్థించగా, నాయన ఆ యక్షుడు సాక్షాత్ పరబ్రహ్మమే, ఆయన యొక్క శక్తి చేతనే మీరు ఈ విధమైనటువంటి దేవాసుర సంగ్రామంలో యుద్ధం, ఆ యుద్ధంలో మీకు విజయం సిద్ధింపబడింది, కాబట్టి సర్వమునకు మూల కారణమైనటువంటి పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ యక్ష స్వరూపంగా మీకు దర్శనమిచ్చింది అని చెప్పినంతలోనే ఆ ఇంద్రుడు పరమానంద భరితుడై ధ్యాన నిష్ఠుడై పూర్తి ఆత్మతత్వాన్ని అవగతం చేసుకోవడం జరిగింది. అందుకే ఈనాటికి కూడా దేవతల్లో ఇంద్రుడు శ్రేష్ఠుడిగా, తరువాత అగ్ని వాయుదేవులు శ్రేష్ఠతమములుగా మనం ఈనాటికి ఆరాధిస్తూ ఉన్నాం హోమాల్లో. అది కేనోపనిషత్తులో మనకున్నటువంటి అద్భుతమైన ఒక దృష్టాంతం. ఈ విధంగా కేనోపనిషత్ ప్రస్థానంలో మనం ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిస్తే, అప్పుడు ఆ హైమవతీదేవి సాక్షాత్తుగా బ్రహ్మ విద్యా స్వరూపుని మనకేమని తెలియజేస్తూ ఉన్నది అంటే, అయ్యా తద్ద తద్వనం తద్వనం నామైత్యుపాసితవ్యం అని, వనము అంటే అనేక వృక్షముల యొక్క సమూహమే వనం, అదేవిధంగా సర్వ ప్రాణుల యొక్క సమూహం ఏదైతే ఉన్నదో తద్వనంగా ఉపాసించండి అని తెలియజేస్తూ ఉన్నది. ఆ విధంగా ఉపాసన చేసిన వారికి కలిగే ఫలం ఏమిటి అంటే, సర్వాణి భూతాన్ని సంవాంఛంతి అని
సర్వభూతములు కూడా ఆ ఆత్మజ్ఞాని పట్ల అత్యంత ఆదరభావాన్ని కలిగి ఉంటాయి. దీనికి ఒక దృష్టాంతాన్ని స్వామి వివేకానంద యొక్క జీవిత చరిత్రలో మనం గమనించవచ్చు. ఆ విధంగా మనం స్వామి వివేకానంద యొక్క జీవిత చరిత్రలో మనం ఈ దృష్టాంతాన్ని చూడవచ్చు. వారు ఒకసారి అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు దట్టమైన అరణ్య ప్రాంతంలో వారు నివసించడం జరిగింది, అనుంగు శిష్యులతో కూడా. అప్పుడు వారు ఒకరోజు ఒక వృక్షం కింద ధ్యానమగ్నుడై ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఒక అతిపెద్ద పులి అక్కడికి వచ్చింది. శిష్యులంతా కూడా భయభ్రాంతులై ఉన్నారు, ఎందుకంటే వారు ధ్యాన నిమిత్తం అక్కడికి వచ్చారు. వారి చేతిలో ఏ విధమైన ఆయుధాలు లేవు, వారికి ఆ విధమైనటువంటి భావన కూడా లేదు. అందుకు ఆ పరమాత్మను ధ్యానిస్తూ వారు అదే విధంగా నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. అప్పుడు అంతటి క్రూర మృగం కూడా వారిని సమీపించే కొద్దీ ఆ క్రూరత్వం పూర్తిగా నశించి సాత్విక భావంతో వారి పట్ల వ్యవహరిస్తూ చాలాసేపు వారి పాదాల వద్దే ఉండి ఆ తర్వాత క్రమంగా అదే నిష్క్రమించింది. ఇది నిజంగా ఈ ఆత్మతత్వ వైభవం నిజంగా వారి జీవితంలో మనం ప్రత్యక్షంగా అనుభూతిని పొందిన విషయాన్ని మనం అందరూ గమనించవచ్చు. సర్వాణి భూతాన్ని సంవాంఛంతి అని ఆ వేదమాత ప్రామాణికంగా చెప్పిన వాక్యం వివేకానంద స్వామి వారి జీవితంలో యథార్థమైంది. కాబట్టి ఆత్మహితుడు సర్వ ప్రాణములకు హితుడై ఉంటాడు, ఎందుకంటే మనకి ఈశావాస్య ఉపనిషత్తులోనే ఉన్నది కదా, యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోను విజిగుప్సతే. నిజంగా సర్వభూతముల్లో తన ఆత్మను, తన ఆత్మలో సర్వభూతాన్ని ఎవడైతే దర్శిస్తూ ఉంటారో ఆ మహాత్మునికి నిజంగా ఎటువంటి విక్షేపం అనేది కలిగే అవకాశమే లేదు, ద్వైతభావం కలిగే అవకాశమే లేదు. అందుకే యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోను విజిగుప్సతే అని, యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవాను పశ్యతి అని ఉపనిషత్తు ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మదర్శనం చేసుకోండి అని ఇంతగా ఉద్ఘోషిస్తూ ఉన్నది. కాబట్టి మనం అందరూ కూడా ఈ కేనోపనిషత్తు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. దశోపనిషత్తులలో ఇటువంటి ముఖ్యాతి ముఖ్యమైన ఉపనిషత్తుల్లో మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటూ తప్పకమ్మా. నమస్తే అండి, రాఘవేంద్ర గారు. చెప్పండి రాఘవేంద్ర గారు. సుధాకర్ శర్మ గారు ఉన్నారు, మీకు ఎటువంటి సందేహం ఉన్నా కూడా అడగొచ్చు. దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. తప్పకమ్మా. యమనియమాదులు అనేది అష్టాంగ యోగంలో మనకు కనిపిస్తాయి. యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేవి అష్టాంగ యోగంలో ఉన్నటువంటి ప్రధాన అంగములు. వీటిలో యమము అంటే బాహ్య నిగ్రహం ఏదైతే ఉన్నదో అది యమము. నియమము అనేది ఒక నియమం, ఇది ధర్మానికి సంబంధించినటువంటిది. యమములో ముఖ్యంగా మనము మన యొక్క శరీరానికి సంబంధించి ఈ మానసికమైనటువంటి ఏవైతే సాధనలు ఉంటాయో సత్యం, శౌచం, తపస్సు, స్వాధ్యాయం ఇలాంటివన్నీ ఆచరిస్తూ ఉంటాం. అలాగే నియమంలో ఒక నియమబద్ధమైనటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉంటాం. అందుకే యమ నియమములు అనేటువంటివి అనివార్యం యోగ సాధకునికి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని యమముతో ప్రారంభింపబడినటువంటి సాధన చివరకు సమాధికి తీసుకొని వెళ్తున్నది మనిషిని. కాబట్టి ఆధారభూతమైనటువంటి యమ నియమాలను ప్రతి ఒక్కరు కూడా అనుష్ఠించి ఉత్తమమైనటువంటి సమాధి యందు ప్రవేశించి జీవితాలను ధన్యం చేసుకోవాలి అని ఆశిస్తున్నాను. నమస్కారం అండి. తప్పక కేనోపనిషత్తు గురించి ఎందుకు అంటే ఈ కేనోపనిషత్తు మనం తలుచుకున్నప్పుడల్లా కూడా మనకు ఆ బ్రహ్మ విద్యా స్వరూపిణి హైమావతీదేవి దర్శనం మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఉపనిషత్తు గురించి మనం ఎంత తెలుసుకున్నా కూడా మనకు అతృప్తస్వమ్ముని వందే ప్రాచేత సమకల్మషం అని వాల్మీకి మహర్షికి రామనామం గురించి కానీ రామ అవతారం గురించి కానీ ఎంత వ్రాసినా ఎంత స్మరణ చేసుకున్నా తృప్తి లేదు అని శాస్త్రంలో చెప్పారు. ఎందుకంటే అది రామనామం యొక్క వైభవం. అలాగే ఉపనిషత్తును ఒక్కసారి కనుక ఎవరైతే అధ్యయనం చేస్తారో, ఉపనిషత్తు యొక్క సారాన్ని నిజంగా ఎవరైతే గ్రహిస్తారో వారు కూడా అతృప్తులుగా ఉంటారు. అంటే ఆత్మజ్ఞాన విషయంలో
వారికి భౌతికమైనటువంటి విషయాలపై ఆసక్తి సన్నగిల్లి వారు నిత్యము కూడా సత్య స్వరూపమైన ఆత్మేగదాన స్వరూపమనే విషయాన్ని దృఢంగా ఉంచుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా దైనందికంగా ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో అవి కూడా ఆత్మభావంతోనే నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వారెక్కడ కూడా ధర్మచ్యుతులు అయ్యే అవకాశం లేదు. అందుకే వారిని ధర్మ మేఘస్థితి అని మనకు యోగ సూత్రములలో ఉన్నది. ప్రథమ పాదంలోని కైవల్య పాదంలో మనకు ధర్మమేఘస్థితి అని, ఆ స్థితిలో ఎవరైతే ఉంటారో మహాత్ములు వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా లోక కళ్యాణానికే ఉపయోగపడుతుంది. వారు చేసే ప్రతి కార్యక్రమం కూడా బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నట్లే ఉంటుంది. కాబట్టి ఆ ధర్మమేఘ స్థితి పొందాలి అంటే ముఖ్యమైనది ఈ కేనోపనిషత్తే. ఇక్కడ మనకు ఆ ఆత్మజ్ఞాన స్వరూపిణి ఏమని తెలియజేస్తూ ఉన్నది అంటే, సమస్త కార్యకారణములు ఏవైతే ఉన్నాయో ఆది మూలమైనటువంటి శక్తినిచ్చేది ఆత్మే కాబట్టి ఆత్మ మీ యొక్క స్వరూపమే అని తెలియజేస్తూ ఉన్నది. ఆ స్వరూపాన్ని మనం తెలుసుకునేంత వరకు మనకు జీవితంలో అశాంతి అనేది ఉండనే ఉంటుంది. నిజంగా మనమందరూ కూడా ఈనాడు వాంఛించేది శాంతి. మనమందరూ శాంతిని వాంఛిస్తున్నాము అంటే ప్రస్తుతం మనమందరూ అశాంతిలో ఉన్నట్లే కదా భావన. మరి ఈ అశాంతికి మూలం ఏమిటి అంటే, అశాంతికి మూలం భ్రాంతి. భ్రాంతికి మూలం ఏమిటి అంటే అజ్ఞానం. అజ్ఞానానికి మూలం ఏమి అంటే అవిద్య. అవిద్యకు మూలం ఏమిటి అంటే ఆత్మజ్ఞాన స్పర్శ లేకపోవడం. ఆ ఆత్మ యొక్క సంస్పర్శను మనం కోల్పోయాం కాబట్టే ఈనాడు ఈ భవారణ్యంలో ఈ విధంగా సంచరిస్తూ ఉన్నాం. నిజంగా మనకు తెలియడం లేదు మనం ఎలా ఉన్నాము, ఎన్ని జన్మల నుంచి ఈ ప్రస్థానం కొనసాగుతున్నది అనేది కనుక మనం తెలుసుకుంటే. దీనికి ఒక దృష్టాంతం చెప్తాను. బుద్ధ భగవానుడు ఒకనాడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో ఆనందుడు అని ప్రథమ శిష్యుడు ఆయన ఒకసారి వచ్చి, స్వామి పునర్జన్మ వైభవం అని నేను ఎన్నోసార్లు, ఇట్ ఇస్ కాల్డ్ థియరీ ఆఫ్ రీఇన్కార్నేషన్, అది ఉన్నది అని నేను వింటూ ఉన్నాను కదా, నిజమేనా మనకు అనేక జన్మలు ఉన్నాయా అని అడిగారు. అప్పుడు బుద్ధ భగవానుడు, నిజమే అనేక జన్మలు ఉన్నాయి, మరి మాకు మా బాల్యంలో ఏం చేశామో కూడా మాకు గుర్తు రావటం లేదు కదా, స్మృతి లేదు కదా, మరి మీకు మీ యొక్క పూర్వజన్మల గురించి ఏమైనా తెలుసా అని అడిగాడు. ఆనందుడి మనసులో ఏమని ఉన్నది అంటే, బుద్ధ భగవానుడు చాలా ఆత్మవిధుడు కాబట్టి గడిచిన 2-3 జన్మల గురించి ఆయనకు తప్పక తెలిసి ఉంటుంది అనే నమ్మకంతో ప్రశ్న వేశాడు. ఆనందుని యొక్క ప్రశ్నను విన్న బుద్ధ భగవానుడు చిరునవ్వుతో, ఏదో నాకు పూర్వ స్మృతి ఉన్నంత వరకు చెప్తాను, నీవు దాన్ని తెలుసుకోవాల్సింది అని గత 500 జన్మల యొక్క చరిత్రను మొత్తము చెప్పేశాడు. అంటే ఏ విధంగా బోధిసత్వుడు అనేకానేక జన్మల్లో అనేకానేక సాధనల ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందాడో అదంతా కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం జరిగింది. అవే లలిత విస్తారం అని ఈనాటికి మనకు ఆ గ్రంథం లభ్యమవుతూ ఉన్నది. దట్ బుక్ ఈస్ అన్ ఎవిడెన్స్ ఫర్ ది థియరీ ఆఫ్ రీఇన్కార్నేషన్. ఇట్ ఎగ్జిస్ట్. ఇండియన్ నాలెడ్జ్ ఇస్ సో సేక్రెడ్, సో ప్రొఫౌండ్ దట్ ఇట్ హ్యాస్ గాట్ ఎ వ్యాలిడిటీ బై ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రమాణభూతం. ఇట్ ఈస్ సెల్ఫ్ వ్యాలిడేటింగ్. అంత గొప్ప ఆత్మ విజ్ఞానానికి మనం అందరూ వారసులం కదా, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉపనిషత్ అధ్యయనం అనేది అనివార్యం. ఇంకొకటి మనం తెలుసుకునే విషయాలు కూడా పారలౌకికమైనవి. అంటే ఈ విషయాలు ఎవరు కూడా చెప్పరు. ఎందుకు అంటే చెప్పటానికి వీల్లేదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని మనస్సుకు వాక్కు అతీతమైనటువంటి జ్ఞానం ఇక్కడ మనకు లభిస్తూ ఉన్నది. ఈనాడు మనం యూనివర్సిటీకి వెళ్ళామనుకోండి, ఒక 50 ఇయర్స్ ముందు ఏదైతే ప్రొఫెసర్స్ ఆలోచన చేసి గ్రంథరూపకంగా వారు మనకు అందించి ఉన్నారో ఆ గ్రంథాలను మనం ఈనాడు అధ్యయనం చేస్తున్నాం. మనం రాసిన గ్రంథాలను ఒక 50 ఇయర్స్ తర్వాత ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ వాటిని అధ్యయనం చేస్తున్నాయి. అంటే ఇదంతా కూడా పౌరుషేయం. ఈ అంటే మానవుడు ఒక తన మేధాశక్తి చేత అందించే జ్ఞానం ఇది. దాన్ని పౌరుషేయం అంటారు. అంటే మానవుని చేత లిఖింపబడినటువంటిది, సృష్టింపబడినటువంటి జ్ఞానం. అయితే మానవునికి కొన్ని పరిధులు ఉన్నాయి, వాటిని మించి అతిక్రమించి ఆయన వెళ్ళలేడు. మరి ఆ పారలౌకికమైనటువంటి విజ్ఞానాన్ని ఎవరందిస్తారు అంటే, దానికి బ్రహ్మసూత్రములలో మనకు ఒక అధికరణం ఉన్నది, శాస్త్రయోనిత్వాతని. అనగా శాస్త్రము మాత్రమే మనకు ప్రమాణం. ఇటువంటి
పారలోకిక విషయాల్లో ఏకైక పరమ ప్రమాణం ఏది అంటే వేదమే. ఆ వేదమే గనుక మనకు లేకపోతే నిజంగా మనం మన ఉద్ధరణ అనేటువంటిది ఊహ కూడా మనం చేయలేం. అందుకే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి చేసే మనవి ప్రార్థన ఏమిటి అంటే, మనం అనేక శాఖలను వేద శాఖలను పోగొట్టుకొని ఉన్నాం. మనం ఇంతకుముందే చూసాము 1180 ఉపనిషత్తులు ఉండవలసిన స్థానంలో నేడు 108 ఉపనిషత్తులు మాత్రమే మనకు మిగిలి ఉన్నాయి. ఎంత విజ్ఞానాన్ని మనం కోల్పోయామో చూడండి. ఇదే క్రమంలో గనక కొనసాగితే ఈ ఉపనిషత్తులు కూడా పోగొట్టుకునేటువంటి ఒక దురవస్థత ఏర్పడే ఇది మనకు దర్శనం అవుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా ప్రస్తుతం మనకు మిగిలి ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్ టు బి అరౌండ్ 1%. దే ఆర్ సేయింగ్ 1% నాలెడ్జే ఇప్పుడు మనకు వేదిక్ నాలెడ్జ్ మనకు మిగిలి ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే 1180 ఉపనిషత్తుల్లో 13% ఒక 13 శాఖాస్ మాత్రమే ఉన్నాయి అని చెప్తున్నారు. అటువంటి సమయంలో మనము ముందు వేద పరిరక్షణ చేసుకోవాలి. వేద సంరక్షణ అనేది చేసుకొని ప్రస్తుతం ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము పూర్తిగా సంరక్షింపజేసుకొని తరువాత సాంగోపాంగంగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి ఆ తత్వం ఏదైతే ఉందో అది అవగతం చేసుకోవాలి. ఆ తరువాత భావి తరాలు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లలందరికీ విస్తారంగా ప్రసారం చేయాలి. ఎందుకంటే వారందరూ కూడా ఈ జ్ఞానానికి యోగ్యులే కదా, ఈ జ్ఞానానికి వారసులే కదా. వారికి మనం ఈ జ్ఞానాన్ని కనుక అందివ్వకపోతే ఎంతో మనం వారికి ప్రమాదాన్ని సృష్టించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం ముఖ్యంగా ఉత్తర తరాలకు ఇవ్వవలసింది ఏమిటి అంటే, మన వేద విజ్ఞానమే. ఒక్క వేద విజ్ఞానం కనుక మన భావితరాలకు మనం అందించగలిగితే వారు తమ జీవితంలో అన్ని విధాలుగా దివ్యంగా భవ్యంగా మలుచుకోగలరు. ఎందుకంటే ఇహలోక పరలోకములైనటువంటి విజ్ఞానం అంతా కూడా వేదంలోనే ఉన్నది. మనకు వేదంలో సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఎప్పుడు కూడా సపరేట్గా లేవు. మన ధర్మంలో శాస్త్రం అంటే వేదాంత శాస్త్రం కానీ భౌతిక శాస్త్రం ఫిజిక్స్ అని ఏదైతే చెప్పబడుతోందో రెండూ కూడా కలిపే ఉన్నాయి. అందుకే మనం ప్రతి గ్రంథంలో కూడా చూస్తే ఈనాడు ఎవరైతే మోడర్న్ ఫిజిసిస్ట్ థియరటికల్ ఫిజిసిస్ట్ అని అంటారో వారు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియరటికల్ ఫిజిక్స్ అని ట్రైస్టీ ఇటలీలో ఉన్నది. వారు థియరీ ఆఫ్ యూనిఫికేషన్ అని 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఉన్నాయి యూనివర్స్లో. అవి ది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్స్, ది స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, ది వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ అని. ఈ 4 ఫోర్సెస్ను ఏకీకృతం చేయాలి అని వారు ఒక దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎందుకంటే మూల శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని కనుక్కోవాలి అని ప్రతి సత్యాన్వేషకుని యొక్క ఉద్దేశం. ఆ క్రమంలోనే వారు ఈ చతుర్విధములైనటువంటి ఈ శక్తులను ఏకీకృతం చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ 4 శక్తుల యొక్క ఏకీకృతం ఈ భారతదేశంలో వేద విజ్ఞానంలో ఎప్పుడో చేయబడి ఉన్నది. ఇంకోటి మనం అనుకున్నట్టు క్లాసికల్ ఫిజిక్స్ ఆఫ్ న్యూటన్, రిలేటివిస్టిక్ ఫిజిక్స్ ఆఫ్ ఐన్స్టీన్ కానీ, ది వెర్నర్ హీసెన్బర్గ్ అండ్ పాల్ డిరాక్ యొక్క క్వాంటమ్ మెకానిక్స్ కానీ, దాన్ని మించినటువంటి అడ్వాన్స్డ్ సైన్స్ ఏదైతే ఉన్నదో అద్వైతం, అది మన ఉపనిషత్తుల్లో ఆల్రెడీ ప్రతిపాదింపబడి ఉన్నది. కాబట్టి ఇటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి వేద సంపదలకు వారసులమైన మనమందరూ కూడా ఈ ఉపనిషత్తులను అధ్యయనం చేసి ఆ ఉపనిషత్తుల ద్వారా మన జీవితాలను పరిపూర్ణం చేసుకోవాలని ప్రార్థిస్తూ ఉన్నాను. చాలా సంతోషం గురుగారు, మా అందరికీ కూడా వేదాంత శాస్త్ర అవగాహన తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇది నాటి జ్ఞానవేదిక కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.